హలో అండి, రోజా రకం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను నిన్న ఆవకూర పప్పు ఎలా వండాలో చూపించాను కదండి, ఇవాళ ఆవకూరను పెంచుకోవటం ఎలాగో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకే అనిపిస్తుంది అయ్యో ఈ అరుదైన ఆకుకూరను మనం ఇన్ని రోజులు ఎందుకు పెంచుకోలేదా అని. ఎందుకంటే దీనికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి వేసిన 5 నుంచి 6 రోజుల్లోనే మైక్రోగ్రీన్స్ రూపంలో వండుకోవటానికి సిద్ధంగా ఉంటుంది. సెకండ్, నేల ఒక మాదిరిగా ఉన్నా కానీ ఇది పెరుగుతుంది. థర్డ్ వచ్చేసి చీడపిడల బాధ ఉండదు. ఫోర్త్ వచ్చేసి పోషక ద్రావణాలు ఇవ్వకపోయినా పెరుగుతుంది. చాలా తేలిక ఈ పెంచుకోవటం. చూసారు కదా, నా దగ్గర 3 చిన్న డబ్బాలు, 2 ఒక మాదిరి డబ్బాలు ఉన్నాయి. నాకు ఈ 5 డబ్బాలు కలిపి 2 రోజులు వస్తుంది ఆవకూర. అలానే ఇంకొక కొంచెం పెద్ద సైజు డబ్బాలు వేసుకున్నాను, అది 2 రోజులు వస్తుంది. 10 రోజుల్లో 4 రోజులు నా ఆవకూరే నాకు సరిపోతుంది ఇంట్లో. చాలా ఈజీ పెంచుకోవటం. అలాగే మీ దగ్గర పెద్ద మొక్కల కుండీ ఉందనుకోండి, దాని కింద వేసుకొని చూడండి. నేనైతే ఎప్పుడు పెంచలేదు. నేను ఎలా పెంచానో, ఎలా పెంచుకోవాలో ఆవకూరని నేను ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూపించాను. జాగ్రత్తలతోటి వేసుకోవటం ఎలాగా, పెంచుకోవటం ఎలాగా చాలా డీటెయిల్డ్గా చేశాను. రండి చూద్దాం, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇది చూసారు కదా, నేను 4 వేస్ట్ డబ్బాలు తీసుకున్నాను. అందులో 2 ఖర్జూరం తినగా మిగిలిన డబ్బాలు, 2 ఏమో కూరకొచ్చిన డబ్బాలు నాకు, వాటిలో మట్టి నింపి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఆవాల్ని 6 గంటల సేపు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ పెట్టుకుంటే చాలా మంచిది. ఇవి సన్న ఆవాలు, ఫస్ట్ టైం నేను నానబెట్టాను సన్న ఆవాలు. దగ్గర కొంచెం లావు ఆవాలు ఉంటే అవి కూడా నానబెట్టాను. ఇవైతే చాలా చాలా బాగా వచ్చాయి నాకు ఆవాల మొక్కలు. ఈ లాక్డౌన్ పీరియడ్ కదండి, లావు ఆవాలు లేకపోతే స్టోర్స్కి వెళ్తే నాకు సన్నయ్య దొరికితే తెచ్చిపెట్టుకున్నాను చూద్దామని. ఆ తరువాత ఈ మట్టిని కొంచెం గుల్లగా చేసుకోవాలి. గట్టిగా ఉంటే సాయిల్ తొందరగా మొలకలు రావు, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కొంచెం ఈ మట్టిని లూజ్గా చేసుకోవటానికి స్క్రూ డ్రైవర్ కానీ నైఫ్ కానీ ఉపయోగించి కొంచెం గుల్లబారేటట్టు చేసుకోండి. ఆ తర్వాత నీళ్లను స్ప్రింకిల్ చేసుకోండి. నేల పైభాగం తడిస్తే చాలు, లోపల కంటా తడవాల్సిన పనే ఉండదు. నేను వాటర్ బాటిల్కి మూత కొంచెం హోల్స్ పెట్టి వాటర్ చల్లుకుంటున్నాను. అలా చల్లుకుంటే చాలు. ఆ తర్వాత ఈ నానబెట్టిన ఆవాల్ని వాటిపైన చల్లుకోవటమే. ఇవి లావు ఆవాలు, నాకు ఒక టబ్బుకే వస్తాయి. ఆ టబ్బులు అలా దగ్గర దగ్గరగా చల్లుకోవచ్చు. దగ్గర దగ్గరగా చల్లితే వీడియో చివరి వరకు చూడండి ఎంత అందంగా వస్తాయో. దగ్గర దగ్గరగా చాలా బాగుంటుంది చూడటానికి కూడా టబ్బు. అలా చల్లుకోవాలి. ఈ ఆవాలు చాలా మంచిదండి హెల్త్కి. ఎందుకంటారేమో, ఇందులో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ కే, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి చాలా మంచిది, హార్ట్కి కూడా చాలా మంచిది, గుండెకి సంబంధించిన వ్యాధులు రాకుండా కాపాడుతుందంటండి ఆవకూర. కాబట్టి తప్పకుండా మనందరం ఆవకూరను పెంచుకుందాము. పెంచటం కూడా చాలా తేలికండి. చూసారు కదా, మట్టి ఒక మాదిరిగా ఉన్నా సరే మనకి ఆవాలు చల్లుకొని కొంచెం నీళ్లు రోజుకి 3 నుంచి 4 సార్లు నీళ్లు అలా చిలకరిస్తూ ఉంటే ఆవకూర చాలా ఫ్రెష్గా చాలా బాగా వస్తుంది. మీరు వీడియో చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది ఈ ఆవకూర ఇంత ఈజీగా పెంచటం అని. చూసారు కదా, నేను 4 డబ్బాల్లో చల్లేసుకున్నాను. ఈ 3 డబ్బాల్లో నేను సన్న ఆవాలు చల్లుకున్నాను. నేను ఫస్ట్ మట్టిని నింపుకునేటప్పుడు ఒక భాగం మట్టి, ఒక భాగం ఎరువు, కొంచెం ఇసుక కలిపి ఈ 3 కలిపి ఆ టబ్బుల్లో నింపుకున్నాను. ఇప్పుడు దీంట్లో సన్న ఆవాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్ కదండి, నాకు మట్టి మార్చడానికి కుదరలేదు. అందుకని అదే డబ్బాలో అదే మట్టితోటి నేను 4వసారి వేస్తున్నాను ఆవకూర. ఫస్ట్ 3 నాకు చాలా బాగా వచ్చింది ఆవకూర. కాబట్టి ఈ 4వసారి కూడా ఎలా వస్తుందో చూడాలి. మరి వీడియో చివరి వరకు చూడండి, ఎలా వచ్చిందో మీకే అర్థమవుతుంది. నా అనుభవాన్ని బట్టి నేల కొంచెం బలం ఉన్నా చాలు ఆవకూర వచ్చేస్తుంది నీళ్లు చల్లుకుంటూ ఉంటే. అలాగే ఈ ఆవకూరతోటి మనం నిన్న నేను చూపించాను మైక్రోగ్రీన్స్ పప్పు ఎలా వండుకోవాలో చూపించాను. అలానే మామిడికాయ పప్పు వండుకున్న ఈ ఆవకూరను వేసుకోవచ్చు మైక్రోగ్రీన్స్ రూపంలో. అలాగే నేను ఒక వీడియో చేశాను రవ్వ దోశ, అందులో కొత్తిమీర కరివేపాకు బదులు కూడా ఈ ఆవకూర వేసేసుకొని రవ్వ దోశ వేసేసుకోవచ్చు. అలానే నేను ప్రోటీన్ ఊతప్పం ఒకటి చూపించాను, అందులో ములగాకు వేశాను. ఆ ములగాకు బదులు ఈ ఆవకూర వేసుకున్నా కూడా చాలా చాలా హెల్దీ. కాబట్టి తప్పకుండా మీరందరూ ఆవకూర పెంచుకొని ఇన్ని రూపాల్లో వాడుకోవచ్చు మనం ఆవకూరని. ఇదిగోండి చూసారు కదా, ఇలా దగ్గర దగ్గరగా వేసుకోవచ్చు.
నీళ్ళతో వేస్తాం కాబట్టి కొంచెం ముద్ర ముద్రగా కనిపిస్తుంది, ఎలా వేసినా మొలకలు వచ్చేస్తాయి, అందులో డౌటే లేదు. చక్కగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మనం మట్టిని నింపుకోవాలి, చల్లుకోవాలి. నింపుకోవటం అంటే చల్లుకుంటే చాలు, కోకో పీట్ని చల్లుకుంటే చాలా బాగా వస్తాయండి మొలకలు. నా దగ్గర కోకో పీట్ లేదు ఇప్పుడు, అందుకని ఈ టబ్బుల్లో ఉన్న పై మట్టిని నేను పక్కన పెట్టుకొని ఆవాలు చల్లుకున్నాను. మళ్ళీ ఆ పక్కన పెట్టిన మట్టిని తీసుకొచ్చి నేను పైన చల్లుకుంటున్నాను. అదిగోండి, కొంచెం నా మట్టి తడిగా ఉంది, అందుకని ముద్ర ముద్రగా పడుతుంది. దీని మూలన మొక్కలు అంత బాగా రావండి చూడండి, మీరు వీడియో చివరి వరకు వచ్చాయి కానీ అంత బాగా కొద్ది కొద్దిగా, ఒక టబ్బులో మాత్రం అంత బాగా నాకు వచ్చినట్టు అనిపించలేదు. చూస్తే మీకు కూడా అర్థమవుతుంది, మట్టి పొడిగా ఉండి చల్లుకుంటే చాలు, ఎక్కువ మట్టి వేయొద్దు, కొంచెం మట్టి వేస్తే చాలు, మొలకలు తొందరగా వచ్చేస్తాయి. మందంగా వేసుకుంటే లేటుగా వస్తాయి, అదొక్కటే డిఫరెన్స్. పైన మట్టిని నింపుకున్న తర్వాత మళ్ళీ వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి, చల్లుకోవాలి. పొయ్యనే వద్దు నీళ్ళని, ఎక్కువ నీళ్ళు పట్టవు. ఇంకొక ముఖ్య విషయం, ఇలా నింపుకున్న టబ్బుల్ని ఎండ తగలని ప్రదేశంలో పెడితే తొందరగా మొక్కలు మొలకెత్తుతాయి. కాకపోతే మీకు అవకాశం లేకపోతే కనుక మీరు ఎండగా పెట్టుకున్నా కానీ 2 గంటలకు ఒకసారి అలా చూసుకొని తడిగా ఉండేటట్టు ఎప్పుడు నీళ్ళు పోసుకోండి. 3 రోజులు నేను కొంచెం నీడలో ఉంచాను. 3 రోజుకి కల్లా మొక్కలు చాలా చాలా బాగా వచ్చాయి, చూసారు కదా ఎంత బాగా మొలిసాయో. 3వ రోజు సాయంత్రం కల్లా మనకి మొక్కలు ఎట్టి పరిస్థితుల్లో మొలకలు కనిపించేస్తాయి. అలానే ఇప్పుడు నేను తీసుకెళ్ళి కొంచెం ఎండ తగిలే ప్రదేశంలో పెట్టుకోవచ్చు. మా బాల్కనీలో 10 వరకు ఎండ వస్తుంది, ఆ తర్వాత నీడ వస్తుందండి, కాబట్టి నేను పెట్టేసుకుంటాను. నీళ్ళు చల్లుకుంటూ ఉండాలి ఎప్పుడూ కూడా, గుర్తుపెట్టుకోండి. అటు వెళ్ళినప్పుడల్లా చాలా బాగా వచ్చాయి కదా మొలకలు. 5వ రోజుకి రెడీ అయిపోయిందండి, మీకు ఆ లాస్ట్ టబ్ చూస్తే అర్థమైపోతుంది. అందులో నేను లావావాలు వేశాను కాబట్టి 5వ రోజుకి నాకు ఆకుకూర రెడీ అయిపోయింది. చూసారుగా, ఇవి మిగతా 3 నేను సన్నావాలు వేశాను, ఒక దాంట్లో పెద్దగా మొలవలేదు, ఒక దాంట్లో బాగానే మొలిసాయి. ఇందులో కొంచెం లావావాలు కూడా పడ్డాయి, అందుకే కొన్ని మొక్కలు ఎత్తుగా ఉన్నాయి, చూడాలి మరి. 7వ రోజుకి ఇలా ఉన్నాయి నా 4 టబ్లు. చూసారు కదా, ఫస్ట్ది కొంచెం సన్నావాలు లావావాలు కలిసాయి, అయినా కానీ అవి కూడా పెరిగాయి. ఇంకో ఇది మొదటి నుంచి కొంచెం జర్మినేషన్ రాలేదు, ఇది చాలా బాగా వచ్చింది సన్నావాలు. ఇది వచ్చేసి లావావాలు, మొదటి నుంచే చాలా బాగా వచ్చాయి, ఇప్పుడు ఇంకా బాగున్నాయి, కొంచెం ఎత్తు పెరిగాయి, అంతే, పెద్దగా ఏం పెరగలేదు. వీటికి ఎప్పుడైనా సరే నీళ్లు ఇచ్చుకుంటూ ఉండాలండి, నీళ్లు లేకపోతే తొందరగా వడిలిపోతూ ఉంటుంది ఇది. చూసారా ఎంత బాగుందో. 9వ రోజుకి ఇలా ఉంది ఈ టబ్బు, టబ్బే చిన్నది, దానితే ఉంది ఈ ఆకుకూర. చూడండి ఇంత హైట్గా ఉంటుంది, నేల బలంగా ఉంటే చాలా బాగా వస్తుంది. ఇప్పటికి నేను నేల మార్చలేని లాక్డౌన్ పీరియడ్లో, అందుకని 4 సార్లు ఈ కంటైనర్స్లోనే నేను ఆవకూర పెంచేసుకున్నాను. అదిగోండి అలా ఉంటుంది మొక్క, 2 ఆకులతోటి చాలా బాగుంటుంది. ఊతప్పం పప్పు అన్నిట్లో వేసుకోవచ్చు ఇది, కాకపోతే కొంచెం నీళ్ళు ఇస్తూ ఉండాలి. చూడండి ఇలా వడిలిపోతుంది, నీళ్లు చాలకపోతే మీరేం టెన్షన్ పడొద్దు, వెంటనే నీళ్లు చిలకరించండి, 1 గంటలో మామూలు అయిపోతుంది. 9 రోజుల తర్వాత ఈ టబ్బు కూడా ఇలా ఉంది, సన్నావాలు లావావాలు కలిపి పడ్డాయన్నాను కదా, సన్నావాళ్ళదేమో ఇప్పుడు పెరిగింది, అదిగోండి చిన్నగా పెరిగింది. లావావాళ్ళది మామూలుగానే పెద్ద ఆకులతోటి బలంగా ఉంది. ఇది ఇంకొక టబ్బు, అది అందులో కూడా చాలా బాగా వచ్చింది. చెప్పాను కదా 4 సార్లు వేశాను ఇప్పటికీ ఈ టబ్బుల్లో నేను మట్టి మార్చకుండా. చూసారు కదా ఆవకూర పెంచటం ఎంత తేలికో, నేల బలంగా ఉంటే 5వ రోజుకే మైక్రోగ్రీన్స్ రూపంలో ఆవకూర మనకి రెడీ అయిపోయినట్టే. లేని కొంచెం బలంగా లేకపోతే 6 నుంచి 15 రోజుల మధ్యలో మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు. నాకు ఈ లాక్డౌన్ పీరియడ్లో 10 రోజుల్లో 4 రోజులు నేను నా ఇంటి ఆవకూరనే వాడుకున్నాను, నాకు చాలా బాగా ఉపయోగపడింది ఈ కష్టకాలంలో. కాబట్టి మీరందరూ కూడా మీ దగ్గర మట్టి టబ్బులు ఉంటే ఆవకూర పెంచుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్.